నల్లగొండ పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. వాష్రూమ్స్ తో పాటు మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై స్టూడెంట్స్ ప్రిన్సిపల్ కి ఫిర్యాదు చేయడంతో ఆయన వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ కళాశాల ఆవరణలోనే ఆందోళనకు దిగారు. వెంటనే కాలేజీలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఉన్నత అధికారులు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని కోరారు. కొన్ని రోజులుగా కాలేజీలో మౌలిక వసతులు లేవని ప్రిన్సిపల్ కి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో తాము ఎలా చదువుకోవాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. వాటర్ హ్యాండ్ వాష్ దగ్గర కూడా మొత్తం పాకుర పాకురుంది. నీకు అసలు మళ్ళీ అవే తాగాలంటే అక్కడనే తాగాలంట. మళ్ళీ అక్కడ మేము హ్యాండ్ వాష్ మంచి చేస్తలే అది ఇది అని అంటున్నారు. ఇంకా క్యాంటీన్లో కూడా మనీ ఎక్కువ ఎక్కువ తీసుకుంటున్నామే. మేము ఎట్లా మనీ ఇక్కడ లో క్లాస్ వాళ్ళే వచ్చి ఉంటారు కాబట్టి ఆమె ఇంకెక్కువ తీసుకుంటుంది మనీ. అక్కడ కూడా ఎంత గుడ్లో 6 రూపీస్ తీసుకుంటుంది. ఇంకా చాలా చాలా అన్ని ఎక్కువనే తీసుకుంటుంది. ఇక్కడ లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటుంటే వాళ్ళు ఇంకెక్కువ తీసుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ ఎట్లా మరి వాళ్ళు అంత కష్టపడుతుండే ఇంకెక్కువ ఎక్కువ తీసుకుంటారు పైసలు. మేము ఎట్లా ఉండాలి ఇక్కడ లేదనే వచ్చి ఇక్కడ మేము చదువుతున్నాం. మళ్ళీ వాళ్ళు ఇంకెక్కువ తీసుకుంటే ఎట్లా? మళ్ళీ ఫైన్స్ అంట. మళ్ళీ వాళ్ళు లేట్ వస్తారు. మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ లేట్ అయితే 600 రూపీస్ తీసుకుంటారు. అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య చెప్పండి, నల్గొండ పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కాలేజీలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ప్రధానంగా అసలు వారి డిమాండ్స్ ఏంటి? గాయత్రి, నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి బాలికల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఒక్కసారిగా మెరుపు ధర్నాకు దిగడం జరిగింది. ఏదైతే కళాశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేవంటూ గతంలో ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఏదైతే కళాశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ పట్టించుకోవడం లేదంటూ చెప్పి విద్యార్థులు మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. అయితే కళాశాలలో దాదాపుగా 2500 మంది విద్యార్థులు కళాశాలకు రోజువారీగా వస్తూ విద్యను అభ్యసిస్తుంటారు. దాదాపుగా నల్గొండ, నకరికల్, మున్గోడు, దేవరకొండ, నాగార్జునసాగర్ ఈ నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 10 మండలాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కనీసం కళాశాలలో టాయిలెట్స్ నిర్వహణ సరిగ్గా లేదంటూ చెప్పి దాదాపుగా 2 నెలలకెళ్ళి ఒక కళాశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేసినా కూడా ఆ విషయంలో పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఫీజుల విషయంలో కానీ మరే ఏదైనా సమస్యల విషయంలో కానీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువెళ్ళినా కూడా తమపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారని చెప్పి ఆయన అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతోటి ఈరోజు ఒక్కసారిగా విద్యార్థులను మెరుపు దిగడం జరిగింది. ఇంతమంది కాలేజీకి వస్తున్నా కూడా సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వ పేరుకు మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాల అయినా కూడా ఫీజుల విషయంలో కూడా వసూలు చేస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొత్తం కళాశాలకు సంబంధించి ఇంతమంది 2500 మంది విద్యార్థులు వస్తున్న కనీస మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఇలాంటి ప్రిన్సిపల్ కు సరైన చర్య తీసుకోవాలి, మాకు మౌలిక వసతులు కల్పించాలని చెప్పి విద్యార్థులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి పోలీసులు అక్కడ చేరుకొని విద్యార్థులకు నచ్చజెప్పి వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన అనంతరం వాళ్ళు ధర్నా విరమించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.